ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో చూడండి. అప్పట్లో పిల్లలు ఎలా ఉండేవారో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పెళ్లిలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో 90s అమ్మాయిలకు లవర్స్ ఉన్నా కూడా పేరెంట్స్ పై ఉన్న రెస్పెక్ట్ తోనో లేదా భయంతోనో పేరెంట్స్ చూసే అబ్బాయిలనే పెళ్లి చేసుకునేవారు. కానీ 2K కిడ్స్ అలా కాదు, ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేయడానికి ట్రై చేస్తుంటారు. దీన్ని చూసి మీరు టాబ్లెట్ షీట్ అనుకున్నారు కదా. 90s లో మంచి వెడ్డింగ్ కార్డ్ డిజైన్ సెలెక్ట్ చేసుకుని దానిపై మన ఇంటి దేవుని బొమ్మలు ప్రింట్ చేసేవారు. కానీ 2K కిడ్స్ ఇలా రొటీన్ గా కాకుండా ఇలా యూనిక్ గా ట్రై చేస్తుంటారు. ఎలా ఉంది డిజైన్? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. ఇప్పుడైతే స్టైల్ గా గిఫ్ట్స్ ను ప్రజెంట్ చేస్తున్నారు. కానీ అప్పట్లో ముయ్ కార్డ్ చాలా ఫేమస్. ఆ ముయ్ కార్డ్స్ ను ఇలా సేఫ్ గా గోసులో క్యారీ చేయడం ఇంకా ఫేమస్. ఇంతకీ మీరు 90s కిడ్డా లేదా 2K కిడ్డా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అప్పట్లో పెళ్లి కొడుకును గుర్రాల మీద కార్లోనూ మండపానికి తీసుకుని వెళ్లేవారు. కానీ ఇప్పుడు వెరైటీగా ఉండాలని ఏకంగా జేసీబీలోనే ప్లాన్ చేశారు. పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళు ఇంకో మెట్టు దిగి ఇంకా వెరైటీగా ఉండాలని గాడిద మీద ప్లాన్ చేశారు. అప్పట్లో పెళ్లి రోజు ముచ్చటగా పెళ్లి పందిరి వేసి పెళ్లి పందిరి కింద పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు నలుగు పెట్టేవారు. కానీ ఇప్పుడు వీళ్ళైతే ఒక పోర్టబుల్ టెంట్ నే రెడీ చేసుకుని రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నారు. పిచ్చి కూడా హద్దుండాలి భయ్యా. ఇతను పెళ్లి కూతురుతో ఏం చేస్తున్నాడంటారు? పెళ్లి కొడుకు ఏం జరుగుతుందో అని ఎంత ఆతృతతో చూస్తున్నాడు చూడండి. నైంటీస్ కిడ్స్ పెళ్లి కోసం మంచి మంచి డిజైన్లతో డ్రెస్సులను కుట్టించేవారు. కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేస్తాయి జాకెట్లెస్ జాకెట్. అదేనండి గోరింటాకు జాకెట్స్, చాలా బాగుంది కదా. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఇప్పుడు 2K కిడ్స్ ఎలా ఉన్నారో తెలుసా? 90s కిడ్స్ ఎలా ఉండేవారో తెలుసా? 90s కిడ్స్ నిద్రలో కనే కలలను 2K కిడ్స్ రియాలిటీలోనే సాధ్యమయ్యేలా చేస్తున్నారు. అలాగే 90s vs 2K కిడ్స్ మ్యారేజ్ ఇంకో పార్ట్ కావాలంటే పార్ట్ 2 అని కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.